हाय, ఈరోజు మనము పిఓ గైడ్ పార్ట్ 1 లో ఎంటిఎస్ పోస్ట్ మ్యాన్ పిఏఎస్ఏ అన్నిటికీ యూజ్ అయ్యే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్, వీటి నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వీటి గురించి నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మూవ్ ఆన్ టు టాపిక్. ఫస్ట్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్స్. పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ సెక్షన్ 1లో వీటి గురించి చెప్పడం జరిగింది. ఇందులో పోస్ట్ బాక్స్ క్లాజ్ నెంబర్ 55 అలాగే పోస్ట్ బ్యాగ్ క్లాజ్ నెంబర్ 56లో వీటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవ్వాలి, అసలు పోస్ట్ బాక్స్ ఏంటి, ఎలా రెంట్ ఇస్తారు, వాటికి రెంట్ ఎంత ఉంటుంది, వాటిని ఎలాంటి రూల్స్ ఫాలో అయ్యి హ్యాండ్ ఓవర్ చేస్తారు, వీటన్నిటి గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ పోస్ట్ బాక్సెస్. పోస్ట్ బాక్సెస్ని మనకి ఇష్యూ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే హెడ్ ఆఫ్ ద సర్కిల్కి. అలాగే ఈ పోస్ట్ బాక్సెస్ ఏమేమి మామూలుగా డెలివరీ చేయొచ్చు అంటే ఫుల్లీ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఫుల్లీ ప్రీపెయిడ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఇన్లైన్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ఏరోగ్రామ్స్, రిజిస్టర్ న్యూస్ పేపర్స్, అలాగే రిజిస్టర్ బుక్స్ కూడా. నెక్స్ట్ ఈ పోస్ట్ బాక్సెస్ని ఒక రెంటర్కి ఒక పోస్ట్ బాక్స్ మాత్రమే ఇస్తారు. అంటే ఒక మనిషికి ఒక పోస్ట్ బాక్సే ఉండాలి. ఈ రెంటర్కి సంబంధించినటువన్నీ అందులోనే పోస్ట్ బాక్స్ నెంబర్ని స్పెసిఫై చేయడం వల్ల తీసుకెళ్ళి వాళ్ళకి డెలివరీ చేయబడుతుంది అన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్సెప్షన్స్, ఇలా లెజిటిమేటివ్ పర్సనల్ అంటే వాళ్ళకి న్యాయ సంబంధమైన ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించినవి కూడా ఈ పోస్ట్ బాక్స్లోనే ఉంటాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గెస్ట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించినవి, అలాగే ఎవరైనా గెస్ట్గా వస్తే వాళ్ళందరివి ఈ పోస్ట్ బాక్స్ నెంబర్ ఇచ్చి కూడా వాళ్ళు డెలివరీ చేయించుకోవచ్చు. అలాగే ట్రైనీ, ఏదైనా ఒక ఫర్మ్ అంటే ఒక బిజినెస్ ఇండస్ట్రీల ఏరియాలోనో లేకపోతే ఒక కంపెనీలోనో ఒక ఎవరైనా కొత్తగా ట్రైనింగ్కి అంటే ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళవి, అలాగే అక్కడ ఫ్యాకల్టీ ఇన్మేట్స్ అంటే అక్కడ పనిచేసే వాళ్ళవి లేకపోతే ఫ్యాకల్టీ, వీళ్ళందరి లెటర్స్ కూడా ఈ పోస్ట్ బాక్స్ ద్వారా డెలివరీ చేయబడతాయి అన్నమాట. విజిటర్స్ ఆర్ కమర్షియల్ రిప్రజెంటేటివ్స్. విజిటర్స్ అంటే కామన్ విజిటర్స్, క్యాజువల్ విజిటర్స్, మామూలుగా యాక్చువల్గా వస్తూ ఉంటారన్నమాట. డైలీ కాకపోయినా టూ డేస్కి త్రీ డేస్కి అలా కామన్ క్యాజువల్ విజిటర్స్ మామూలు ఉండేవాళ్ళు. కమర్షియల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరైతే కమర్షియల్ అంటే లావాదేవీలు జరిపేవాళ్ళు ఆ కంపెనీతో కానీ వాళ్ళతో కానీ ఎవరైనా, వాళ్ళకి సంబంధించిన లెటర్స్ కూడా ఈ పోస్ట్ బాక్స్ నెంబర్ని వాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి, అలైడ్ ఆర్యా పార్ట్నర్ కెన్ హ్యావ్ వన్ కామన్ పోస్ట్ బాక్స్. అంటే అర్థం ఏంటి అంటే రెండు కంపెనీలు టైఅప్ అయి ఉంటాయి, వాటి మధ్యన వాళ్ళకి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ వల్ల టైఅప్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు వోడాఫోన్, ఐడియా, ఈ రెండు ఇప్పుడు రీసెంట్గా టైఅప్ అయ్యాయి. అలాగే రెండు కంపెనీలు ఏవైతే అలైడ్ అంటే టైఅప్ అవడం, అలాగే పార్ట్నర్షిప్గా ఉండడం, కెన్ హ్యావ్ వన్ కామన్ పోస్ట్ బాక్స్. ఈ ఇద్దరికి కూడా ఒకే పోస్ట్ బాక్స్ని వాడుకోవచ్చు, కానీ ఫీజ్ మాత్రం సపరేట్గా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఇప్పుడు రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కానీ విపిపిస్ కానీ మనీ ఆర్డర్స్ కానీ వస్తే పోస్ట్ బాక్స్ ద్వారా డెలివరీ చేయబడవు, వాటిని పోస్ట్ మ్యానే డెలివరీ చేస్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ దెర్ ఈజ్ నో పోస్ట్ బాక్స్ ఇన్ ద సేమ్ ఆఫ్ ద అడ్రస్ ఆర్ ద పేయి. ఒకవేళ ఏదైనా ఒక రిజిస్టర్ లెటర్కి మీద పోస్ట్ బాక్స్ నెంబర్ సంథింగ్ అని పంపించారనుకోండి, అక్కడ పోస్ట్ బాక్స్ లేకుండా ఉన్నా లేకపోతే దాని రెంట్ పే చేయకుండా ఉన్నా ఆ లెటర్ని అక్కడ డెలివరీ చేయబడదు, దాన్ని రిటర్న్ పంపించేస్తారు. ఎవరైతే మనకి ఆ లెటర్ సెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిటర్న్ చేయబడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, పోస్ట్ బాక్స్ రెంట్ అంటే మనకి ఎవరైనా సరే, మనమనే కాదు ఎవరైనా సరే ఒక పోస్ట్ బాక్స్ని రెంట్కి తీసుకోవాలి అంటే ఏమేం కావాలి అంటే అప్లికేషన్ టు ద పోస్ట్ మాస్టర్కి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి.
అలాగే టెల్ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్, మన బిజినెస్ గురించి ఎటువంటి బిజినెస్ మనం చేస్తున్నామో చెప్పాలి. అలాగే టూ విట్నెసెస్ ఆర్ ద సర్టిఫైడ్, మనల్ని సర్టిఫై చేయడం ఎవరైనా ఇద్దరు తెలిసిన వ్యక్తులు, లేకపోతే టూ విట్నెసెస్ అనేటివి రిక్వైర్డ్ అవుతాయి. ఎప్పుడు పోస్ట్ మాస్టర్కి మనం తెలియకుండా ఉంటే ఈ టూ విట్నెసెస్ అనేటివి రిక్వైర్డ్ అవుతాయి. ఒకవేళ మనం తెలుసుంటే ఇవి అవసరం లేదన్నమాట. అలాగే ఫుల్ అడ్రస్ ఉండాలి, అలాగే కరెక్ట్ అడ్రస్ కూడా ఇవ్వాలి. పోస్ట్ బాక్స్ కెన్ బి విత్డ్రా, అంటే ఇవ్వడానికి ఇది రూల్స్. ఒకవేళ తీసుకోవడానికి, అంటే మనకి ఇచ్చింది పోస్ట్ ఆఫీస్ మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి అంటే అట్ ఎనీ టైం ఏ టైంలో అయినా వాళ్ళకి నచ్చితే తీసేసుకోవచ్చు అన్నమాట రిటర్న్. ఇంకొకటి వితౌట్ ఎనీ రీజన్, మనకి రీజన్ చెప్పకుండానే మన దగ్గర ఉండే పోస్ట్ బాక్స్ని వాళ్ళు రిటర్న్ తీసేసుకోవచ్చు. ఆ అధికారం అనేది వాళ్ళకు ఉంది. ఎందుకు అది కూడా ఎప్పుడు తీసుకుంటారు ఇలా వితౌట్ ఎనీ రీజన్ అంటే, ఎటువంటి మిస్యూజ్ చేస్తూ ఉన్నా కూడా, లేకపోతే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని తెలిసినా కూడా వాళ్ళు ఈ పని చేస్తారన్నమాట. నెక్స్ట్ పోస్ట్ బాక్స్ అడ్రస్ చేంజ్. ఒకవేళ మనం చేస్తున్న బిజినెస్ అడ్రస్ చేంజ్ చేసాము, లేకపోతే అక్కడ ఉండే కంపెనీని వేరే చోట పెట్టాము, లేకపోతే మనమే హౌస్ చేంజ్ అయ్యాము అలా అనుకో, అక్కడ ఇన్ఫార్మ్ టు ద పోస్ట్ మాస్టర్. ఖచ్చితంగా మనము పోస్ట్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ వెంటనే చేయలేకపోయినా 7 డేస్ లోపల మనం ఇలా చేంజ్ అయ్యాము అనే విషయం పోస్ట్ మాస్టర్కి తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం తెలియజేయకపోతే 7 డేస్ లోపల, 7 డేస్ చూసిన తర్వాత వాళ్ళకి ఆ పోస్ట్ బాక్స్ని వితౌట్ ఇంటిమేషన్ మనకి చెప్పకుండానే తీసుకుని వెళ్ళిపోయే అధికారం ఉంది. అలాగే ఈ పోస్ట్ బాక్స్ నెంబర్ ఎవరు ఇస్తారు అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళే పోస్ట్ బాక్స్ నెంబర్ అనేది అలాట్ చేస్తారు. నెక్స్ట్ రెంట్ ఆర్ రెన్యూ. ఒకవేళ మనము రెంట్ పే చేయాలి లేకపోతే రెన్యూ చేయాలి అనుకుంటే దానికి ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి? పేడ్ ఇన్ అడ్వాన్స్ విత్ అప్లికేషన్. ఆటోమేటిక్గా మనం ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడే అడ్వాన్స్ మనం పే చేస్తామన్నమాట. అప్లికేషన్తో పాటు 1 మంత్ అడ్వాన్స్ మనము పే చేస్తాం. నో రీఫండ్. ఒకసారి మనం పే చేసిన తర్వాత మన అమౌంట్ రిటర్న్ రాదు. ఒకవేళ పోస్ట్ మాస్టర్ జనరల్ అతనికి ఇష్టం ఉంటే రిటర్న్ చేస్తాడు. ఎప్పుడు మనకి ఇంకా ఒక బాక్స్ అనేది అలాట్ చేయకముందే, అంటే పోస్ట్ బాక్స్ అనేది మనకి అలాట్ చేయకముందే మనం రిక్వెస్ట్ చేసుకుంటే పోస్ట్ మాస్టర్ జనరల్ అనే ఆయన మనకి రీఫండ్ చేయగలడు, అది ఆయనకి నచ్చితే మాత్రమే. నెక్స్ట్ పోస్ట్ బాక్సెస్ రెంట్ పీరియడ్. రెంట్ పీరియడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ డే ఆఫ్ మంత్. మంత్లో ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే ఆఫ్ ఏ సక్సీడింగ్ మంత్. నెక్స్ట్ ఎలా అంటే నెక్స్ట్ మంత్లో ఫస్ట్ డే నుంచి రెంట్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. పోస్ట్ బాక్స్ క్లియరెన్స్. పోస్ట్ బాక్స్ క్లియరెన్స్ ఎవరు చేయాలి అంటే ఎవరైతే రెంట్కి తీసుకున్నారో బై రెంటర్, ఆయన ద్వారానే ఆ పోస్ట్ బాక్స్ క్లియరెన్స్ చేయాలి. ఎనీ టైమ్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఏ పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో ఎప్పుడైనా సరే ఆయనకి నచ్చిన టైమింగ్లో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ కరెక్ట్ డెలివరీ. ఒక ఆర్టికల్ అనేది కరెక్ట్గా డెలివరీ అవ్వాలి అంటే పోస్ట్ బాక్స్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ వాళ్ళకు ఉంటే ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ని స్పెసిఫై చేయాలి. అలాగే డెలివరీ ఆఫీస్ అంటే డెలివరీ పోస్ట్ ఆఫీస్ అడ్రస్ కూడా కరెక్ట్గా ఉండాలి. పిన్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. ఇఫ్ ఆర్టికల్ సైజ్ ఈజ్ బిగ్ దెన్, ఒకవేళ ఆర్టికల్ సైజ్ అనేది పెద్దదిగా ఉంటే అప్పుడు పోస్ట్ మాస్టర్ అరేంజ్ అన్ ఇన్ఫర్మేషన్ స్లిప్, అంటే ఆ రెంటర్కి ఆ బాక్స్లో సరిపోదు కాబట్టి పోస్ట్ మాస్టర్ జనరల్ అనే ఆయన ఒక ఇంటిమేషన్ స్లిప్, అంటే ఇన్ఫర్మేషన్ స్లిప్ని ఆయనకి సెండ్ చేస్తాడు. ఆర్టికల్ కెప్ట్ ఇన్ డెలివరీ డిపార్ట్మెంట్. ఆ ఆర్టికల్ని డెలివరీ డిపార్ట్మెంట్లో ఉంచుతారు. ఇంకొకటి రెంటర్ అక్కడికి వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. రెంటర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు తనతో పాటు ఇంటిమేషన్ స్లిప్, ఈ ఇంటిమేషన్ స్లిప్ కూడా తీసుకోవాలి. సారీ ఇక్కడ స్లిప్కి బదులు స్లిప్ అని పడిపోయింది. అది స్లిప్.
ఒక్క నిమిషం. అది స్లిప్ అండి, ఇంటిమేషన్ స్లిప్తో పాటు డెలివరీ టికెట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అసలు ఈ డెలివరీ టికెట్ అంటే ఏంటి చూద్దాం. డెలివరీ టికెట్ అంటే డెలివరీ టికెట్ ఈజ్ ప్రొవైడెడ్ టు ద రెంటర్. ఆ రెంటర్కి ఇచ్చిన ఐడీనే డెలివరీ టికెట్ అంటారు. ఆ డెలివరీ టికెట్ ఐడీ కూడా సేమ్ యాజ్ ద పోస్ట్ బాక్స్ నెంబర్. పోస్ట్ బాక్స్ నెంబర్ మీద ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ డెలివరీ టికెట్ ఐడీ కూడా అదే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇఫ్ కీ లాస్ట్, ఒకవేళ తాళం చెవి మన దగ్గర ఉండేది దానికి ఇచ్చిన కీ అనేది లాస్ అయితే, అప్పుడు ఆర్టికల్ హ్యావ్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ కౌంటర్. మనము ఆర్టికల్ని కలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కౌంటర్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం ఏం తీసుకెళ్ళాలి, విండో టికెట్ని కూడా తీసుకెళ్ళాలి. ఒకవేళ మనకి పోస్ట్ బాక్స్ అనేది అవసరం లేకపోతే నో నీడ్ ఆఫ్ ఏ పోస్ట్ బాక్స్, అప్పుడు సరెండర్ కీ అండ్ లాక్. అప్పుడు మనము లాక్ని కీని రెండింటిని పోస్ట్ మాస్టర్ జనరల్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ డ్యామేజ్ నో రీఫండ్. ఒకవేళ డ్యామేజ్ ఏదైనా అయ్యి ఉంటే వాటికి మనము తీసుకునేటప్పుడు ఎంతైతే అమౌంట్ పే చేశామో ఆ రీఫండ్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఒకవేళ పోస్ట్ బాక్స్ నాట్ క్లియర్డ్ ఇన్ 7 డేస్, పోస్ట్ బాక్స్ని 7 డేస్ లోపల క్లియర్ చేయకపోతే నోటీస్ ఫ్రమ్ పోస్ట్ మాస్టర్ ఇన్ రిజిస్టర్ పోస్ట్, అక్కడ క్లియర్ చేయకుండా ఉన్నప్పుడు పోస్ట్ మాస్టర్ ద్వారా ఒక రిజిస్టర్ పోస్ట్ అనేది ఆ రెంటర్కి సెండ్ చేయబడుతుంది. స్టిల్ నాట్ క్లియర్డ్, ఒకవేళ అప్పటికీ కూడా క్లియర్ చేయకపోతే ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ బై ద పోస్ట్ మ్యాన్, ఆ ఆర్టికల్ అనేది పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివర్ చేయబడుతుంది. ఇఫ్ కెన్ నాట్ డెలివర్ బై పోస్ట్ మ్యాన్, ఒకవేళ పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా డెలివరీ కాకపోతే ట్రీటెడ్ యాజ్ అన్క్లెయిమ్డ్ ఆర్టికల్, అప్పుడు దాన్ని అన్క్లెయిమ్డ్ ఆర్టికల్ కింద క్లెయిమ్ చేయబడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ వ్యాలిడిటీ ఎక్స్పైర్, ఒకవేళ మనము రెన్యువల్ చేయాల్సింది టైం అయిపోయింది 15 డేస్ టు రెన్యూ, అంటే అయిపోయిన డేట్ నుంచి 15 డేస్ లోపల మనము రెన్యూ చేసుకోవాలి. అది ఒకవేళ 15 డేస్ దాటిపోతే అప్పుడు ఏంటి అంటే అప్లికేషన్ ప్లస్ రెంట్ రెండు పే చేయాలి. అది పోస్ట్ మాస్టర్ జనరల్కి మనం చెప్పే రీజన్, ఆయన సాటిస్ఫై అయితే మాత్రమే ఆ ఆప్షన్ ఇస్తారన్నమాట. ఇఫ్ పోస్ట్ బాక్స్ అవైలబుల్ నెంబర్ అదర్వైజ్ అప్లికేషన్ కన్సిడర్ యాజ్ ఫ్రెష్, ఒకవేళ మనకి ఇచ్చిన పోస్ట్ బాక్స్ నెంబర్ వేరే వాళ్ళకి ఇవ్వనంత వరకు అదే పోస్ట్ బాక్స్ నెంబర్ని మనము తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఈ లేట్ చేయడం వల్ల మా పోస్ట్ బాక్స్ నెంబర్ వేరే వాళ్ళకి అలాట్ చేసేస్తే మనది ఫ్రెష్ అప్లికేషన్ కింద తీసుకొని మనకి వేరే బాక్స్ ఇస్తారు, అదే నెంబర్ అయితే మనకి ఉండదు. నెక్స్ట్ విత్డ్రా, ఒకవేళ మనకి అవసరం లేదు ఇచ్చేయాలి అనుకున్నాము అప్పుడు సరెండర్ లాక్ అండ్ కీ, అప్పుడు లాక్ని కీని రెండింటిని సరెండర్ చేయాలి. రీఫండ్ అమౌంట్ ఆఫ్ ఎంతైతే రీఫండ్ ఉందో ఆ బాక్స్కి అలాగే ఆ కీ లాక్కి మనం ఫస్ట్లో ఎంతైతే కట్టున్నామో ఆ అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. ఎప్పుడు వాటికి ఎటువంటి డ్యామేజ్ జరగనప్పుడు మాత్రమే. నెక్స్ట్ లాక్, ఈ లాక్ అనేది ఎవరికి ఇవ్వబడుతుంది, రెంటర్కి ఇవ్వబడుతుంది. ఎవరి ద్వారా, పోస్ట్ మాస్టర్ జనరల్ ద్వారా. ఒకవేళ లాక్ పోతే ఇన్ఫార్మ్డ్ పోస్ట్ మాస్టర్, మనము పోస్ట్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ లాక్కి సంబంధించిన అమౌంట్ కూడా రెంటరే పే చేయాలి. అప్పుడు పోస్ట్ మాస్టర్ ప్రొవైడ్ అయ్యే న్యూ క్యూ అండ్ లాక్ రెండింటినీ పోస్ట్ మాస్టర్ అనే ఆయన కొత్తవి ఇస్తాడు. ఇఫ్ డ్యామేజ్ అకర్స్ టు పోస్ట్ బాక్స్ రెంటర్ షుడ్ పే మనీ ఫర్ గెటింగ్ న్యూ వన్ ఆల్సో. ఒకవేళ పోస్ట్ బాక్స్ కూడా డ్యామేజ్ అయితే ఆ పోస్ట్ బాక్స్ మార్చడానికి కూడా అమౌంట్ ఎవరు ఇవ్వాలి, రెంటరే ఇవ్వాలి. నెక్స్ట్ దేని గురించి డిస్కస్ చేసుకుందాం, పోస్ట్ బ్యాగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. పోస్ట్ బ్యాగ్స్ క్లాజ్ నెంబర్ 56లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది అన్నమాట. పోస్ట్ బ్యాగ్స్ ఫెసిలిటీ అవైలబుల్ అట్ ఆల్ డెలివరీ పీఓస్, అంటే ప్రతి పోస్ట్ ఆఫీస్ డెలివరీ పీఓలో ఈ పోస్ట్ బ్యాగ్స్ అనేటివి అవైలబుల్లో ఉంటాయి. నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ పోస్ట్ బాక్స్ సిస్టమ్, ఎక్కడైతే పోస్ట్ బాక్స్ సిస్టమ్ ఉందో అక్కడే పోస్ట్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉండాలి అనే రూల్ అయితే లేదు. పోస్ట్ బాక్స్ ఉన్నా లేకున్నా పోస్ట్ బ్యాగ్స్ మాత్రం అన్ని డెలివరీ పోస్ట్ ఆఫీసెస్లో అవైలబుల్లో ఉంటాయి.
ఇప్పుడు రెండు తీసుకోవాలి, ఎవరైనా తీసుకుంటున్నారు అనుకోండి, సేమ్ పోస్ట్ బాక్స్ అలాగే పోస్ట్ బ్యాగ్ రెండు కావాలి అనుకున్న వాళ్ళకి రెండిటికి ఒకే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఫుల్లీ ప్రీపెయిడ్, ఈ పోస్ట్ బ్యాగ్స్లో ఏమేమి పంపించవచ్చు అంటే రిజిస్టర్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, న్యూస్ పేపర్స్, ప్యాకెట్స్ ఇవన్నీ పోస్ట్ బ్యాగ్స్ ద్వారా పంపించబడతాయి. నెక్స్ట్ పోస్ట్ బాక్సెస్ రెంట్. పోస్ట్ బాక్సెస్ రెంట్స్ గురించి తెలుసుకుందాము. 3 మంత్స్కి పోస్ట్ బాక్సెస్కి వచ్చి 50 రూపీస్ అవుతుంది, అలాగే 6 మంత్స్కి 100 రూపీస్, అలాగే 9 మంత్స్కి 150, 12 మంత్స్కి సేమ్ యాజ్ 9 మంత్స్కి 150 రూపీస్. అలాగే పోస్ట్ బ్యాగ్స్ రెంట్స్ కూడా తెలుసుకుందాం, ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బిట్లు కూడా రావచ్చు అన్నమాట. 3 మంత్స్కి 50 రూపీస్, అలాగే 6 మంత్స కి 100 రూపీస్, 9 మంత్స కి 150, 12 మంత్స కి 150, సేమ్ యాజ్ 9 మంత్స్కి. పోస్ట్ బ్యాగ్స్కి పోస్ట్ బాక్సెస్కి సేమ్ రెంట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ పోస్ట్ బాక్స్ పోస్ట్ బ్యాగ్ రెండు మనం తీసుకున్నాం, కంబైన్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వాటి రెంట్ ఎలాగా అంటే 3 మంత్స్కి 80 రూపీస్, 6 మంత్స్కి 160, 9 మంత్స కి 240, 12 మంత్స కి 250 రూపీస్. అంతే అండి ఈ వీడియోలో పూర్తిగా పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీటికి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్స్ బిట్స్ కూడా రెడీ చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.